నమస్తే. ఈరోజు నేను కరీంనగర్లో ఉన్నాను. ఒక మంత్రి గారి ఇంటికి వచ్చేసాను. మీ అందరికీ తెలుసు కదా, మన తానే రాజు నేనే మంత్రి కార్యక్రమంలో మనం ప్రతిసారి ఒక మంత్రి గారిని తన సతీమణితో సహా కలుస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఎవరిని కలవబోతున్నాను చెప్తాను. మనసులోని మాటను నిర్మోహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. మనిషి గంభీరంగా కనిపించినా ఆయనతో కాసేపు మాట్లాడితే చాలు, ఆయన మనసేంటో తెలుస్తుంది అని అంటారు ఆయనను బాగా తెలిసిన వాళ్ళు. ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక పాలిటీషియన్గా ఆయన చూసిన ప్రతి కష్టం, ఆయన ఎక్కిన ప్రతి మెట్టు వెనక ఆయన సతీమణి రజిత పోషించిన పాత్ర ఎలాంటిది అడిగేద్దాం. ప్రస్తుతం నేనున్నాను మన తెలంగాణ రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ గారి ఇంట్లో. రండి, వాళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను. నమస్తే కమలాకర్ గారు. నమస్తే రజిత గారు, ఎలా ఉన్నారు? ఎన్నేళ్ళు మీ ఇద్దరు కలిసి ప్రయాణం వివాహం? 23 ఇయర్స్. ఓకే, ఒకసారి మీ చైల్డ్హుడ్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలని ఉంది నాకు. మా నాన్న వాళ్ళది ఊరొచ్చి భువనగిరి, మా అమ్మ వాళ్ళది వరంగల్. ఇంకా మేము నాన్న జాబ్ చేసేవాళ్ళు, ఇంకా అంటే తాండూరు అక్కడ అట్లా తిరుగుకుంటూ కామారెడ్డి అట్లా జాబ్ చేసేవాళ్ళు. మేము మా చైల్డ్హుడ్ అంతా అటు ఇటు తిరగడం. ఆ తర్వాత 9th క్లాస్కి వచ్చినాక మేము హైదరాబాద్లో సెటిల్ అయిపోయినా. అంటే కమలాకర్ గారు, మీరు ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? మాది వచ్చి అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అని చెప్పాలి. ఫస్ట్ అరేంజ్డ్ కమ్ లవ్, ఇది బాగుంది. ఫస్ట్ పెళ్లి చూపులేకని తను వచ్చారు. మా రిలేటివ్స్ అంటే దూరం నుంచి రిలేటివ్స్ అవుతారు. వచ్చినప్పుడు అంటే ఫస్ట్ వాళ్ళు మా అక్కనే అవుతుంది, ఇప్పుడు కో సిస్టర్ అవుతుంది, వాళ్ళకి మరిది అన్నట్టు తను. అప్పుడు అంటే దూరం రిలేషన్ కానీ మేము ఎప్పుడూ చూసుకోలేదు. అప్పుడు వచ్చినప్పుడు తను చెప్పింది అన్నట్టు, మా ఇప్పుడు కో సిస్టర్ మా అక్క అవుతుంది అన్నట్టు తనకు చెప్పిండ్రు. నాకు నచ్చితేనే నేను చేసుకుంటా, ఫస్ట్ అయితే చూసి వస్తాం ఫ్రెండ్లీగా అట్లా చూసి వస్తామని చెప్పిండ్రు. తర్వాత నచ్చిన చూసినాక నచ్చిండ్రు. తర్వాత ఫోన్ చేసిండ్రు నాకు, ఓకే నాకు నచ్చింది అని వెళ్ళి వెంటనే వెంటనే చెప్పేశారు. ఎంత టైం తీసుకున్నారు కమలాకర్ గారు ఓకే చెప్పడానికి? సేమ్ డే చెప్పేశారు. సేమ్ డే నైట్ వచ్చిండ్రు. అదే 15-20 మినిట్స్ అంతే కదండి బయటకు వెళ్ళి చెప్పిండ్రు. తర్వాత ఇంకా అది అప్పటి నుంచి మాది ప్రాసెస్ 1 ఇయర్ అయింది మ్యారేజ్ అయ్యేసరికి. ఓకే, బాగా టైం దొరికింది మీకు ఇద్దరికి అర్థం చేసుకోవడానికి. సో అప్పుడు లవ్ స్టార్ట్ అయింది. నాన్న వాళ్ళదంతా జాబ్ ఓరియంటెడ్ ఫ్యామిలీనే, వాళ్ళందరూ జాబ్ చేసేవాళ్ళు. అంటే బిజినెస్ చేసే ఫ్యామిలీ కదా, మరి జాబ్ ఉంటే బాగుంటుందేమో అన్న ఫీలింగ్తో కొంచెం 1 ఇయర్ పట్టింది. సో మీకేమనిపించింది కమలాకర్ గారు ఆవిడని చూసినప్పుడు? రజిత అమ్మకు దూరం బంధు అవుతుంది, కొడలు వలస అవుతుంది. నా జీవితంలో ఫస్ట్ పెళ్లి చూపు ఇంజనీరింగ్ తర్వాత. ఫస్ట్ పెళ్లి చూపు అయినప్పుడే ఆమెనే పెళ్లి చేసుకుని డిసైడ్ అయినా, ఇంకా మళ్ళీ ఫర్దర్ ఇంకొని చేసుకోవద్దనుకున్నా. సో నేను వెయిట్ చేశాను, 1 ఇయర్ వరకు మార్పు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మార్పు చేసుకున్నా. ఎవరైతే చూసినామో ఆమెను పెళ్లి చేసుకుని డిసైడ్ అయిపోయినా, ఆమెను పెళ్లి చేసుకున్నా, పిచ్చి పెళ్లి చేసుకున్నాం. సో మీరు అరేంజ్ లవ్ మళ్ళీ అరేంజ్డ్ అయిపోయింది, అదే 3 టైమ్స్ అయిపోయింది. ఓకే, సో ఆమె కూడా తెలుసుకుంటారు కదా జనరల్గా మా జాయింట్ ఫ్యామిలీ, మా బిజినెస్ అవన్నీ చూసినాక మరి మేమైతే గవర్నమెంట్ చేసే అవకాశం లేదు. సో నా సిన్స్ యాటిట్యూడ్ ఉన్నది కాబట్టి డిఫరెంట్. మళ్ళీ 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకోవడం జరిగింది, ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం. అది కూడా చక్కగా బీటెక్ చదివిన అబ్బాయి సివిల్ ఇంజనీర్ ఏదో అవుతాడు చక్కగా అనేసి అనుకుని మిమ్మల్ని మ్యారేజ్కి ఓకే చెప్పుండొచ్చు అని అనిపిస్తుంది నాకు. మా ఫాదర్ మా బీటెక్ సివిల్ చదివిచ్చిందంటే రేపు పొద్దున కాంట్రాక్ట్ చేసుకోవాలి సీకొట్టండి. సో నేను ఏ జాబ్ చేస్తాను చెప్పలేదు, అంటే ఎంట్రన్స్ రాసినా అని చెప్పిండు కదా అప్పుడు. రాదని తెలుసు నాకు, ఎట్లా రాసినా అని చెప్పిండ్రు కదా. మళ్ళీ ఏంటంటే మా నాన్నమ్మ వాళ్ళకి అమ్మమ్మకి ఓకే బాగా సపోర్ట్ చేసేది, తనకి వచ్చి మంచి మనవడు దొరికిండు అది అని బాగా చెప్పేది నాకు. పెళ్ళి అయిన తర్వాత రజతంలో వచ్చిన మార్పు ఏంటి అంతకుముందు ఇప్పుడు? అంటే వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ, మాలాగా జాయింట్ ఫ్యామిలీ కాదు. సో కొంచెం ఉండాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. జాయింట్ ఫ్యామిలీలో రిలేషన్స్ ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఆప్యాయతలు ఉంటాయి, బలగం ఎక్కువ ఉంటుంది, పెద్దలు ఉంటుంది. మేము ఆల్మోస్ట్ ఆల్ మా తాతలు మా తండ్రులు కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పటికీ కొన్ని భూములు మా ఊళ్ళలో మా ఫాదర్ వాళ్ళు పంచుకునే పరిస్థితి ఉండేది. సో అలాగే మేము జాయింట్ ఫ్యామిలీ ఉన్నాము, ఇప్పటికీ మా అన్నదమ్ములందరూ ఒకటే కలిసి ఉంటాము. సో రిలేషన్ బాండింగ్ ఉన్నది.
సో వీళ్ళు కొత్తగా వచ్చారు, కొంచెం ఇంత పెద్ద జనాలు ఉన్నారు, కొంచెం వాస్తవంగా కొంచెం ఇంట్రడ్యూస్ అయ్యి టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ టైం. కొంచెం అయినా మెల్లమెల్లగా మాట్లాడు కలిసి జరిగింది. సో జాయింట్ ఫ్యామిలీలో ఆప్యాయతలు ఎక్కువ ఉంటాయి కూడా వాళ్ళు తీసుకున్నారు. సో డిఫరెంట్ వాళ్ళు కూడా మాటలు ఫాలో అయిపోయారు. తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 23 ఇయర్స్ అయింది, ఇక్కడ 1 మినిట్ కూడా గ్యాప్ రాలేదు మాకు. సో అండర్స్టాండింగ్ అయిపోయింది కాబట్టి దర్ ఈజ్ నో డిస్ప్యూట్. ఇప్పుడు కూడా 1 మినిట్ కూడా ఇక్కడ మా మనస్పర్త రాలేదు. సూపర్. సో దానికి నిదర్శనం ఏంటంటే మేము పెరిగిన వాతావరణం, జనరల్గా ఈ ఉమ్మడి కుటుంబంలో ఉండే ప్రేమలు ఉంటాయి కాబట్టి దానికి అటాచ్ అయిపోయింది. మీకేమనిపించింది అంటే ఇంత పెద్ద ఫ్యామిలీలోకి వచ్చాము, మీరంటే ఒక ఇండివిజువల్గా ఇండిపెండెంట్ ఫ్యామిలీ నుంచి జాయింట్ ఫ్యామిలీలోకి రావడం, ఈ కొత్త రిలేషన్స్, యూనో వాటన్నింటిని ఎలా మీరు అడాప్ట్ చేస్తున్నారు త్వరగా? అంతా కొత్తనే నాకు మొత్తం ఇక్కడికి వచ్చినాక. మళ్ళీ అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఉండాలంటే కొంచెం ఎట్లాగో అడ్జస్ట్ కావాల్సిందే. అట్లానే అయినా తర్వాత తర్వాత నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే మన ఎట్లా మనం అందరం కలిసి ఉంటాము, కలిసి చేస్తాము కాబట్టి అదంతా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్కళ్ళుగా ఉండాలి అని అంటే ఉండలేని పరిస్థితి అంతే కదా, 23 ఇయర్స్ నుంచి అలవాటు అయిపోయింది. ఎస్ ఎస్. సో మీకు అంటే ఫస్ట్ కమలాకర్ గారిని చూసినప్పుడు ఏమనిపించింది? చేసుకోవాలన్నా వద్దా డైలమాలు ఉన్నాయి చెప్తారా? అవన్నీ చెప్పాలి మాకు. నేను అప్పుడు స్టడీస్లోనే ఉన్నా, చదువు అయిపోయినాక జాబ్ ఉంటే బాగుండేదని ఆ ఇంట్లో అందరు పెద్దవాళ్ళు అన్నారు కాబట్టి అట్లా ఉంటే బాగుంటుందేమో. యువర్ ఇంటూ బిజినెస్ కదా ముందు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ వైపు ఎందుకు టర్న్ అవ్వాలని? యాక్చువల్లీ అది పొలిటిక్స్ 97లో మా మ్యారేజ్ అయింది, 99లో మా బాబు పుట్టాడు. 99లో సో అప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ అవుతుంది, నేను అప్పుడు కొంచెం టీడీపీలో అభిమానిగా ఉంటే 2000లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఫస్ట్ స్టెప్ వచ్చినప్పుడు మా ఏరియా మొత్తం కూడా అప్పుడు కొంచెం పాష్ ఏరియా ఉంటుంది, ఇక్కడ ఎవరు గెలిచిన కార్పొరేటర్ ఒక మంచి సిస్టమేటిక్ ఉండాలి, కరప్షన్ ఉండద్దు అని చెప్పి మేము అందరం డిసైడ్ చేసాం. ఇక్కడ మాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుంది టౌన్లో, పుట్టిపెరిగినంత ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ పుట్టిపెరిగినంత తెలియదు కాబట్టి ఫ్రెండ్స్ సర్కిల్ బాగుంటుంది. మేము అప్పుడు బీసిక్స్ కేటాయించింది మా వార్డు, మేము అందరం యూత్ పిల్లలందరం కూసినప్పుడు అప్పుడు మరి రూలింగ్ ఆన్ టీడీపీ డెవలప్ అవ్వాలంటే టీడీపీని ఉండాలని చెప్పి టీడీపీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే అప్పుడు దేవేంద్రరావును ఒప్పించేసి ఇతను టికెట్ కన్ఫర్మ్ చేసుకుని నేను నా బిజినెస్ పరంగా బెంగళూరు వెళ్ళాను. ఆ ఊరలో వాడలందరూ కలిసి ఎందుకు నామినేషన్ చేసుడు, నువ్వెందుకు, మరి ఆల్రెడీ నువ్వు చదువుకున్నావు కదా, నువ్వే బీసీ కదా, నువ్వే ఉండొచ్చు కదా అని చెప్పి బలవంతం చెప్తే మా పొలిటికల్ ఫ్యామిలీ కాదు నేను రాను అని చెప్పంగా బలవంతంగా ఆ రోజు అందరూ ఒప్పించి ఆ రోజు ఫస్ట్ టైం నేను మున్సిపల్ కౌన్సిలర్గా 2000లో పోటీ చేయడం టీడీపీ తరఫున. సో అప్పుడు చాలా బ్రహ్మాండంగా గెలిచాము, రికార్డు గెలిచాం. తర్వాత ఆ 5 ఇయర్స్ ఎందుకో పొలిటిక్స్ మీద విరక్తి చెంది ఐ వాంట్ టు క్విట్ అనుకున్నాను, వెళ్ళిపోదాం అనుకున్నాను. రీజన్ అండి, వాట్ వాస్ దట్? అంటే నేను పెరిగిన వాతావరణం పొలిటిక్స్ సంబంధం లేదు, నేను పెరిగిన వాతావరణం అంతా కూడా ప్రాంప్ట్గా బిజినెస్ అలానే చేసేవాళ్ళు. ఇక అంతా కుట్రలు కుతంత్రాలు ఫస్ట్ టైం నేను వైస్ చైర్మన్ ట్రై చేసిన, సో కొంచెం ఫస్ట్ పెద్ద దెబ్బ తగిలింది. ఇక నేను జస్ట్ ఐ డోంట్ వాంట్ కంటిన్యూ పొలిటిక్స్ వెళ్ళిపోదాం అన్న మూమెంట్లో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు డిక్లేర్ అయింది. అప్పుడు మళ్ళీ కార్పొరేషన్లో బీసీకి మేయర్గా డిక్లేర్ అయింది, మళ్ళీ అందరు బలం చేసి మళ్ళీ నిలబెట్టారు, మళ్ళీ కార్పొరేటర్ నిలబెట్టాను. అప్పుడు మిస్ అయిపోయింది, రెండుసార్లు కార్పొరేట్ అయినాక అప్పుడు నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను చంద్రబాబు నాయుడు కానీ డెవలప్మెంట్ బాగా చేసేవారికి. 2009లో మా చంద్రబాబు గారు అప్పుడు టికెట్ ఇచ్చారు ఫస్ట్ టైం. అప్పుడు ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కరీంనగర్ కాన్స్టిట్యూన్సీలో స్వాతంత్రం వచ్చినాక ఇప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్కి టికెట్ ఇవ్వలేదు, అప్పుడు ఇచ్చాక మంచి మేయర్తో గెలిచాం, తట్టుగా గెలిచాం. అట్లా ఫస్ట్ టైం గెలిచాం, ఇమీడియట్గా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు టీఆర్ఎస్లో కలవడం జరిగింది 2013లో. అప్పటి నుంచి ఇక టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వీరాభిమానులు ఉంటే 14లో కూడా గెలిచాం, మళ్ళీ 18లో కూడా గెలిచాం కంటిన్యూగా 3 సార్లు. ఇక్కడ ఎప్పుడు కర్మల్లో ఒకసారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలలే, నేను మళ్ళీ కంటిన్యూ 3 సార్లు వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మంత్రి పదవి ఉండాలి. ఈరోజు ఫస్ట్ టైం 3 సార్లు ఎమ్మెల్యే గెలిచినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు మంత్రి పదవి ఇచ్చారు. దిస్ ఇస్ మై పొలిటికల్. మోస్ట్ మెమరబుల్ ట్రిప్ మీ ఇద్దరిది? పోతే కదా, ఇద్దరు కలిసి. జనరల్గా ఇక్కడ లోకల్ తప్ప కానీ ఫారెన్ టూర్స్ ఏం లేదు. ఫస్ట్ టైం మేము హనీమూన్లో ఒకసారి బయటకు కొడైకెళ్ళి అంటే తర్వాత మన లైఫ్ అంతా ఇట్లా ఇక్కడే మొత్తం ఇక్కడే. ఓకే, ఒక తిరుపతికి మాత్రం వెళ్ళేసి వస్తూ ఉంటాం, తిరుపతి వెమ్లాడ టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. ఓకే, కమలాకర్ గారు మీ మ్యారేజ్ డేట్ చెప్పండి. యా, ఫిబ్రవరి 9th
మాకు దొరికింది బ్రహ్మోత్సవాలు అయితే మా 16th అయితే గుర్తుంది ఫిబ్రవరిలో 2 times బ్రహ్మోత్సవాలు అయినాయి 9th అట్లా స్టార్ట్ అయితే అప్పుడు నా 16th అట్లా గుర్తుంది డేట్ మే చెప్పండి సార్ బర్త్డే 8th May 1968 ఓకే మీకు అంటే మర్చిపోలేని గిఫ్ట్ ఏమి ఇచ్చారు ఇప్పటి వరకు గిఫ్ట్ దాచుకొని అప్పుడప్పుడు చూసుకొని ఇది ఆ రోజు ఇచ్చారు అలాంటివి ఏకన్నా ముందు ఎంగేజ్మెంట్ అవుతుంది కదా అంటే అది కూడా ఇక ఇక్కడ అయిపోయింది అప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఇచ్చాను అంతే పెళ్లి ఫోటోలే గిఫ్ట్ 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 అనేది ఏమీ లేదు నేనే గిఫ్ట్ మా పెళ్లి ఆయన పెళ్లి ఫోటోలో అది ఆవిడ కదా చెప్పాలి మీరు గిఫ్ట్ అని గిఫ్ట్ అంతే కానీ పెద్ద చెప్పుకోదాక గిఫ్ట్లు అడగలేదు ఇవ్వలేదు ఈ గిఫ్ట్ భార్య పడుతుంది రాజకీయాలకు వచ్చినాక అంత ఏమంతా అండ్ కమలాకర్ గారు మార్చుకుంటే ఇది బాగుంటుంది అని ఇన్ని రోజులు చెప్పలేక ఇప్పుడు ఏదైనా చెప్పాలని అనుకుంటే ప్లీజ్ ఇది మార్చుకోండి అని చెప్తారా కొంచెం కోపం తగ్గించుకుంటే హెల్త్ అయితే చూసుకోవాలి కదా అండ్ అంటారు చాలా మంది కమలాకర్ గారితో అంటే క్లోజ్ అసోసియేట్ అయిన వాళ్ళకి ఆయన గురించి తెలుసు మామూలుగా చూసే వాళ్ళకి ఆయన రఫ్ అండ్ రగ్డ్గా కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి వారు అనేది సో మీరు చెప్పాలి ఆయన క్యారెక్టర్ ఏంటి ఎలా ఉంటారు మనిషి ఎలా కనిపిస్తున్నా ఆయన మనసు మాత్రం మెత్తక ఏ కైండ్ ఆఫ్ ఇది అంటే పైకి ఎలా హార్ష్గా ఉంటారు చూసే వాళ్ళకి ఫస్ట్ అట్లానే అట్లా అనిపిస్తారు అనుకుంటారు కానీ మా గురించి తెలిసినాక తన గురించి తెలిసినాక మేము కొన్ని బ్రహ్మోత్సవాలకని ఇలా బయట క్యాన్వసింగ్ అని వెళ్ళినప్పుడు అంటూ మీరు ఇంత ఫ్రీగా ఇంత అందరితో కలిసిపోతూ ఉంటారు ఇంత బాగుంటుంది అసలు మంచిగా కలిసిపోతారు ఇట్లా మేము ఇట్లా అనుకోలేదు మీరు ఏదో ఇట్లా అన్నట్టు అనుకుంటూ ఉంటారు కానీ ఫ్రీగా కలిసిపోతారు మంచి ఇంత గర్వం ఉండదు అన్నట్టు చాలామంది నాతో అన్నారు తను కూడా చాలా ఫ్రీగా కలిసిపోతారు గర్వంగా ఉండదు అందరితో ఫ్రీగా ఉంటారు కాబట్టి అందరితో మంచిగా మాట్లాడతారు దగ్గర తీసుకొని అని కూడా చెప్తూ ఉంటారు ఆయన బోళా శంకరుడు అంటారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు అడిగిన వాళ్ళకి కాదనకుండా సహాయం చేస్తారని అంటారు మీరు అడిగినప్పుడు ఏదైనా ఇప్పటి వరకు చెయ్యనిది ఏమైనా ఉందా ఎనీ కంప్లైంట్ బయట ప్రజలకి చేసినప్పుడు కాన్స్టిట్యూన్సీలో అందరికీ చేసినప్పుడు నాకు ఇంకా ఏముంటుందో చేయండి సో అలాంటి నో కంప్లైంట్స్ ఏముండవు ప్రాబ్లమ్స్ మీరు చెప్పండి ఒక మాటలో కమలాకర్ గారి గురించి అంటే మీరే అన్నారు ఇప్పుడు బోలా శంకర్ అని సో అదే చేస్తున్నారు అంతే రజిత గారు మార్చుకోవాలి అని అనుకున్నవి ఏమైనా ఉన్నాయండి ఇది మార్చుకోండి సజెస్ట్ చేయాలి అనుకున్నవి ఇప్పుడు అలాంటి ఆలోచన లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా పిల్లని ఇప్పించి 1 మినిట్గా గ్యాప్ రాలేదు కంట్రోల్స్ రాలేదు నేనే అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అవుతుంటాను అంటే జనరల్ కంట్రోల్స్ టైంకి రావాలి టైంకి తినాలి డైట్ కంట్రోల్ చేయాలి ఇవన్నీ మాకు పొలిటిక్స్లో తప్పవు సో కాబట్టి కొన్ని కొన్ని చెప్తుంటాం కొన్ని కొన్ని అడ్జస్ట్ కొన్ని పాలవుతాం కొన్ని ఇచ్చిపెడతాం ఇంత తప్పగానే పెద్ద ఒకసారి ఇచ్చారు రెండు సార్లు ఇస్తాం తర్వాత వాళ్ళే తాము అయిపోతాం తప్పగాని పెద్ద వేరే ఇంకా మ్యాక్సిమం నేనే రిస్ట్రిక్టెడ్ ఉంటా కొన్ని చెప్పిన సలహాలు పాటిస్తాను ఇప్పుడు ఒక వివాహం అనేది పదిలంగా అనుబంధం కలకాలం ఉండాలి అని అంటే ఏది ఎక్కువగా రోల్ ప్లే చేస్తుందంటారు ఆ జంటకి మెయిన్ మిస్అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్స్ కరెక్ట్ ఉండాలి ఫైనాన్షియల్ ఇవన్నీ కూడా ఇట్ డస్ నాట్ కమ్ టు పిక్చర్ ఎప్పుడు అటువంటి రావు భార్య భర్తలలో అండర్స్టాండింగ్ కరెక్ట్ ఉంటే అన్ని మిగతా అన్నింటి కూడా అన్నిటికీ కీ ఒకటి ఎన్ని లాపలున్నా కీ ఒకటే ఉంటుంది అడ్జస్ట్మెంట్ కరెక్ట్ ఉంటే అండర్స్టాండింగ్ మనస్పర్తలు లేకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా అన్నీ అడ్జస్ట్ అవుతూ ఉంటాయి ఇప్పుడు చిన్న మిస్అండర్స్టాండింగ్ ఆ చిన్న ఆరోపణ పెద్దగా ఉంటుంది చిన్న సమస్య పెద్దగా ఎక్స్పోజ్ అవుతుంటే సో కాంట్రాక్స్ ఫ్యామిలీస్ అందరూ డిస్టర్బ్ అయిపోతుంటాయి దాని ఫస్ట్ ఏంటంటే ఇద్దరం కూడా అడ్జస్ట్మెంట్ ఉండిపోతే మాత్రం డెఫినెట్గా అయితే అదే భావనను ఒకటి 2-3 సంవత్సరాల తర్వాత అది అట్లే కామన్ అయిపోయింది సో ఇక్కడ కూడా కాంట్రవర్సీ రాలేదు మా అంత జాయింట్ ఫ్యామిలీ చూస్తుంటారు పరిసరాలను అర్థం తీసుకుంటారు కాబట్టి కాంట్రవర్సీ రాలేదు ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ జరగలేదు సో సాఫ్ట్వేర్ అవుతుంది మీరేం చెప్తారు చెప్పండి మేము చిన్న ఇబ్బంది అనగా
ఆ రిఫ్లెక్ట్ పిల్లలు అయితే కాబట్టి అటువంటి ఆలోచన రానేది ఇక్కడ. సూపర్. మీరేం చెప్తారు? మేము ఉన్నది మ్యారేజ్ అయిన దగ్గర ఉంటే ఇక్కడే ఉన్నాం కదా జాయింట్ ఫ్యామిలీలోనే, అంటే చూస్తే తెలుస్తుంది ఆ అత్తయ్య అయినా మా అమ్మాయి అయినా ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఎట్లా ఉండాలి ఎట్లా అడ్జస్ట్మెంట్ కావాలి అనేది మెయిన్. అంతేమా అడ్జస్ట్మెంట్ అంటే అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు జాయింట్ ఫ్యామిలీలో? అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడు పిల్లలందరూ ఒక దగ్గరే ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు ఇండివిజువల్ ఫ్యామిలీస్ చూడండి, భార్య భర్తలు జాబ్ చేస్తారంటే పిల్లలకి వాళ్ళకి ఒక మంచి మాటలైనా చెప్పడానికి ఉండరు, ఇంట్లో ఉంటారు. ఇంకా ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇక్కడ కరీంనగర్లో లోకల్లో ఒక కాఫీ షాప్తో చాలా అనుబంధం అంట కమలాకర్ గారికి. నా బాల్యం అంతా ఇదే జరిగింది. నా బాల్యం నేను అప్పుడు చెప్తున్నాను అలా, అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఉన్నాను. పదవచ్చినా పైసలు వచ్చినా మనిషి మారకూడదు, మనిషి మారకూడదు. అప్పుడున్న ఫ్రెండ్సే ఇప్పుడుకున్నారు, అప్పుడున్న వాతావరణం ఇప్పుడు, అప్పుడు ఎలా ఫీల్ ఉన్న మనసు ఇప్పుడు అదే ఉన్నా. పదవచ్చింది మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా అటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి అని ఇక్కడ రాలేదు. ప్రజలు చాలా గమనిస్తారు, పదవి రాగానే అహం ఎక్స్ప్రెషన్ ప్రజలు దూరం అయిపోతారు. సో నేను చిన్నప్పుడు ఇక్కడ సైకిల్ మీద తిరిగిన ఏరియా, కాలినడక తిరిగిన ఏరియా, అప్పుడున్న హోటల్స్ అనుబంధం, అప్పుడున్న ఫ్రెండ్స్, ఆ సర్కిల్, అప్పుడు ఎలా మూవ్ అయినా ఇప్పుడు అలా మూవ్ అవుతున్నాను. సో వాళ్ళందరూ కూడా నన్ను నన్ను కూడా ఒక మంత్రిగా వెళ్ళేవాళ్ళు. అప్పుడున్న కమలాకర్ గారు వస్తారు, అదే అటాచ్మెంట్ ఉంటుంది. నన్ను ఎవరు సార్ అని ఎక్కడెక్కడ ఎవరు సార్ అని ఎప్పుడు వీళ్ళు, అప్పుడున్న పరిస్థితులు అన్న అంటారు, ఇక్కడ ఫ్రెండ్ అంటారు, రారపడతారు, అదే తప్ప. కానీ ఏ రోజు కూడా నేను అహం అటిట్యూడ్ చూపించలేదు. నేను అటిట్యూడ్ చూపిస్తే డెఫినెట్గా నాకు దూరం అవుతూ ఉంటారు. సో అలాంటి వాతావరణం రాలేదు. కాబట్టి చిన్నప్పుడు సర్కిల్ ఎట్లా ఉందో, నేను హైదరాబాద్ తక్కువ ఉంటా, 80% కరీంనగర్ ఉంటా, హెడ్ క్వార్టర్ ఉంటా, ఇదే ఇంట్లో ఉంటాం. అంటే మీరు రాజకీయంగా ఉన్నారు కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి ఇలాంటి వాటిని తిప్పికొట్టగలరు, మీదైన స్టైల్లో కావచ్చు. బట్ అది ఫ్యామిలీ పైన ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుంది ఆ రిఫ్లెక్షన్ అనేది? ఫ్యామిలీ కూడా అనుకుంటారు పొలిటికల్ ఇవన్నీ కామన్ కాదు, ఒకసారి పొలిటికల్ ఎంటర్ అయిపోయినాం అన్ని బేర్ చేయాలి, వీ హ్యావ్ టు బేర్, అంతే. అడ్జస్ట్ తీసుకుంటూ పోవాలి, బేర్ చేయాలి తప్ప. కానీ ఈ మూమెంట్లో కాంట్రవర్సీగా స్టేట్మెంట్లు వస్తున్నాయి, మనం భయపడి ఎన్నుకపోతే మనం తిరిగి పారిపోయిన సైన్ కూడా భావించుకుంటాం. ప్రజలు మనకు ఎన్ని కేసులు 5 సంవత్సరాల కోసం ప్రజల సర్వీస్ కోరుకుంటారు కాబట్టి ఎన్ని విమర్శించడంలో మనం తిప్పికొట్టగలుగుతాం, తిప్పగలితే లేకుంటే మాత్రం పట్టించుకోకుండా ముందుకు వెళ్ళొస్తాం. ఆ టైంలో మీకు ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. ప్రతి ఇష్యూలో ఫ్యామిలీ డిస్కస్ చేస్తాము, వాళ్ళ సపోర్ట్ ఉంటుంది, డెఫినెట్గా ఆ టైం ముందుకు వెళ్తాం. ఎలవరం ఉంటే మాత్రం ఏదో డిప్రెషన్కి వెళ్ళిపోతాం, కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, కుటుంబ సపోర్ట్ ఉంటాము, అందరం కలిసి ఉంటాం కాబట్టి ఆ మోరల్ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తాం. మీకు స్ట్రెస్ బస్టర్ అంటే ఏంటి? జనరల్గా టెన్షన్ ఫీల్ గాను, ఒక్క సెకండ్ కూడా ఫీల్ చేయను. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే యూ షుడ్ థింక్ అబౌట్ ద ఫ్యూచర్, యూ హ్యావ్ టు ఫర్గెట్ ద పాస్ట్ అనుకుంటున్నాను. ఒక్క క్షణంలో ఏం జరిగిందని పరిచిపోవాలి, ఎందుకంటే ఆ జరిగిన క్షణం అని మనకు రాదు. ఏం ముందుకు చేయాలని చెప్పి ఆలోచిస్తుండాలి, అట్లనే ముందుకు పోతుండే. ఏ రోజు టెన్షన్ ఫీల్ కాలేదు. ఈ సమాజం ఎప్పుడైతే భయపడి పరిగెడుతుంటామో పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇలా పడితే మాత్రం డెఫినెట్గా పరిగెత్తుతారు, పరిగెత్తుతారు. కాబట్టి ఆ రకంగా వెళ్తుంది తప్ప. కానీ ఎక్కడ టెన్షన్ ఫీల్ గాను బ్రహ్మాండంగా నైట్లో మాత్రం మంచి పిల్లలకు కేటాయించు టైం కేటాయించుకు మంచి నిద్ర తీసుకుంటాను, టెన్షన్ ఫ్రీగా ఉంటాను. నిద్రలేమి రాత్రులు గడపడంలో జరగలేదు. సో ఎక్కడ టెన్షన్ పెట్టుకోను, ఏమైనా టెన్షన్ పడుకుంటే బయట నుంచి పెట్టేస్తాం. ఇంట్లోకి వచ్చారు మాత్రము పిల్లలతో కలిసిపోతే వాతావరణం ఉంటుంది కాబట్టి ఎప్పుడు టెన్షన్ ఫ్రీగా. సూపర్. సో మీకు అంటే ఇప్పుడు మీరు కూడా చెప్పారు స్ట్రెస్ అనేది ఇంట్లోకి తీసుకురారు, చెప్పులతో పాటు బయట గుమ్మం ముందే వదిలేసి లోపలికి వస్తారు అని చెప్పారు. సో మీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? మేము ఫుల్గా సపోర్ట్ చేస్తామమ్మా, ఎందుకంటే బయట నుంచి ఇప్పుడు ఎవరైనా మగవాళ్ళు బయట నుంచి వచ్చినప్పుడు పొలిటికల్లో ఉన్నప్పుడు ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. మొత్తం కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ ఇప్పుడు మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఇంకా ప్రజలే, ఇంకా మిగతా అన్ని టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇంటికి వచ్చినాక కొంచెం ప్రశాంతంగా వాతావరణం ఉంటేనే బాగుంటుంది కదా అన్నట్టు. ఈ లాక్డౌన్ టైంలో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు? ఇదైతే కరెక్ట్ అమ్మా, లాక్డౌన్ టైంలో స్పెండ్ చేస్తుండ్రు ఎక్కువ పిల్లలతోటి మాతోటి బాగానే స్పెండ్ చేస్తుంది. ఈ టైం అయితే ఫ్రీగా ఉంటున్నారు. మామూలుగా అయితే చాలా బిజీగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్రీగా ఉంటున్నారు మాతో. కొంచెం ఫ్రీ టైం దొరికితే మీరు ఏం చేయడానికి ఇష్టపడతారు కమలాకర్? మా బయట పబ్లిక్తో మాట్లాడుతుంటాం, ఆఫీసులో ఉంటాము, పబ్లిక్ వస్తుంటారు, పబ్లిక్ ఏదో ఆశపడి వస్తారు, పబ్లిక్ ఏదో పనిలేక రాదు, డెఫినెట్గా ఏదో పని కోసం వస్తారు. సో మనం ఆ పబ్లిక్ అవుతుంది కాదు, డిఫరెంట్ విని సమస్య పరిష్కారం చొరవ ఇవ్వాలి. అట్లా ప్రజల మధ్యన ఉంటాము. నేను ఎప్పుడు 24 అవర్స్ ప్రజల మధ్యన ఉంటాను, అక్కడ ఫ్రీ టైం అనేది ఉండదు. ఫ్రీ టైం ఉంటే మొన్న కోవిడ్లో ఉండగా ఫ్రీ టైం ఏం లేదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రజల కర్మాలో ప్రాబ్లం ఉండే. సో ఫ్రీ టైం దొరికితే మాత్రం అయితే ఫ్యామిలీ ఉంటాం, లేకపోతే ప్రజలు ఉంటాం.
అంటే రిలాక్సేషన్ రిక్రియేషన్ ఏంటి మీకు జనరల్గా అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి సాంగ్స్ వినడం ఈ వన్ ఇయర్ నుంచి నేను ఇక్కడ విదేశ పర్యటన చేస్తూ ఉంటాను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం సో వన్ ఇయర్ కోసం ఇట్లా బయటకు వెళ్తూ ఉంటాం ఇంకా మంత్రి అయిన తర్వాత బయటకు వెళ్ళలేదు ఫ్రెండ్స్ చూడడం బయటకు వెళ్తాం అక్కడ పని ఇప్పుడు ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు ఎక్కువగా అంటే వేటి గురించి మీరు డిస్కస్ చేస్తారు మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ బిజినెస్లు ఉంటాయా లేదంటే జనరల్గా పాలిటిక్స్ తక్కువ పొలిటికల్ లీడర్తో ఫ్రెండ్షిప్ నాకు తక్కువ ఉంటుంది పొలిటికల్తో ఫ్రెండ్షిప్ ఉండడంగా ఆఫీస్ వరకు పరిమితం మా ఓన్ ఫ్రెండ్స్ పాత సర్కిల్ ఉంటుంది ఆ బాల్యాన్ని మాట్లాడు అవి అవి మాట్లాడతాం తప్ప కానీ 24 పొలిటికల్ మాట ఐ మీన్ పర్ఫెక్ట్ పొలిటిషియన్ పర్ఫెక్ట్గా పొలిటిషియన్ చేయాలని ఏం లేదు కానీ పాత బాల్య మిత్రులు అలాంటివి సినిమాలు బాగా చూస్తారా మ్యాక్సిమం చూస్తాము ఇప్పుడూ చూస్తాం మంత్రి పైన రాలే కానీ ఎప్పుడు చూస్తాము ఎక్కువ టైం దొరికితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తాము ఎల్లప్పుడు రెగ్యులర్గా నేను వెళ్తూ ఉంటాను మీ ఫేవరెట్ యాక్టర్ ఎన్టీ రామారావు ఫర్ ఎవర్ ఎన్టీ రామారావు దెర్ ఈస్ నో డౌట్ అంటే దెర్ ఈస్ ఆల్టర్నేటివ్ నో ఆల్టర్నేటివ్ ఓకే మీకుమా మీ హీరో ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు కమలాకర్ గారు అని చెప్పకండి హీరోయిన్ అయితే శ్రీదేవి హీరో మీరిద్దరు రీసెంట్గా కలిసి చూసిన మూవీ బాహుబలి తర్వాత కూడా ఒక సినిమా చూసాం లెక్క పెట్టుకోవచ్చు అంతే ఇయర్లీ వన్స్ అనుకోండి అంటే ఎవరన్నా వీళ్ళు పోవాలంటే పిల్లలు మా కుటుంబ సభ్యులు కలిసి పోతారు అంటే ఇంట్లో ఎక్కువ కలిసి చూస్తాం ఇంకా బయటకు వెళ్ళి అంటే తక్కువ ఎక్కువగా ఏది ఇష్టపడి తింటారు వెజ్ అయితే కాలిఫ్లవర్ బటానీ తర్వాత నాన్ వెజ్ అయితే కంట్రీ చికెన్ మీకు ఎప్పుడు మీకోసం మీకు ఇష్టమైన ఎప్పుడైనా సరదాగా వండి పెట్టిన సందర్భాలు ఇప్పుడు కూడా చేస్తారు లాక్డౌన్ టైంలో అదైతే కుకింగ్ కూడా వాళ్ళ పిల్లలకి చేసిండ్రు నేను బ్యాచలర్ రాప్టెక్ ఉన్నప్పుడు ఇంజనీర్ అప్పుడు ఓన్ వంట చేసుకుంటా ఉన్నాను ఓకే ఇప్పుడు ఐ యామ్ ఎ పర్ఫెక్ట్ కుక్ మన మిర్చి కూడా చేసిన మన లాక్డౌన్ స్టార్టింగ్ లో మిర్చి కూడా చేసి అందరికి బావాలకి ఇబ్బంది ఐ యామ్ ఎ పర్ఫెక్ట్ కుక్ ఇంజనీర్ మొత్తం మేమే వండుకునే వాళ్ళము వంట తెలుసు నాకు 100% వంట ప్రణాళిక చేసుకోవద్దు ఓకే కమలాకర్ గారు ఇది ఇది చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఇది మా వైఫ్ తయారు చేసింది కదా గుర్తుంది పెట్టుకుని అది అడుగుదాం అనుకున్నాను అనమాట అంటే ఏమో ఎక్కడో అక్కడెక్కడో ఉండేది ఇక్కడికి వచ్చిందని అనుకుంటారు అసలు పెడతలేము ఎప్పుడు స్టోర్ రూమ్ లో వేసేస్తున్నాం మీరేంటి ఇలాంటివి ఇంట్రెస్టా మీకు అంటే అప్పుడు పిల్లలు చిన్న ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రీ టైం ఉండేది కదా అప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా పిల్లలు అక్కడే చదివేటోళ్ళు అప్పుడు ఫ్రీ టైం దొరికినప్పుడు అప్పుడు చేస్తాం ఇక్కడ జాయిన్ ఫ్యామిలీకి వచ్చినాక ఇక్కడ వచ్చినాక కొంచెం తక్కువ కదా అందరితో కలవడం అట్లా మీకు కమలాకర్ గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఎప్పుడు ఇవ్వలేదండి అయ్యో గుర్తించుకోండి ఏమైనా ఉండి ఉండే ఆల్ దీస్ ఇయర్స్లో స్పెసిఫిక్ అయితే ఏం కాంప్లిమెంట్ పోనీ ఇప్పుడు మా ముందు మా కోసం చెప్పండి మీరు వన్ వాళ్ళు చెప్తే మాత్రం అడ్జస్ట్గా ఉన్న భార్య ఇల్లాలు దట్ ఇస్ వెరీ బిగ్ కాంప్లిమెంట్ అంతే కాంట్రోవర్సీ లేనట్టే కదా అదే అదే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కమలాకర్ గారు రచిత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ మా ఈ ప్రోగ్రామ్ తానే రాజు నేనే మంత్రి మీ ఇంటికి రచిత గారు రాజు కాబట్టి మీరు ఆ మాట ఒప్పుకుంటారనుకుంటున్నాను నేను ఎప్పటి కూడా ఇంట్లో ఇల్లాలే రాజు ఇల్లు నడిచేదే తల్లి గురించి తల్లితోటి నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆమె రాజు నేను మంత్రిని చెప్పండి తానే రాజు నేనే మంత్రి ఎస్ ఆమె రాజు నేను మంత్రిని ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ